हाय गाइस पामलाजी स्नेक क्याचर यूट्यूब चैनल की मी स्वागतम नमस्ते किंतु ससरेकल वनकम इधर मारी करुण जिला कोनेगन मंडलम चिकड़ा रालदुड़ी विलेज को चैनल मावुरु चावुरु को का 4 किलोमीटर उठा दे अच्छे कर वो का पाम भाई नाटा की बुलाओ क्या करना रहा योर है ना जिसमें हमें ये करना है राजन उस पॉइंट जिसमें क्या जिसमें आ गया थे ना कौन जाता रेस्क्यू जा सा ఒక ఫ్రెండ్స్ రెస్క్యూ చేసే టైం లో కూడా ప్రమాదం జరగొచ్చు జరగకపోవచ్చు ఒక ఫ్రెండ్స్ ఎక్కడ పక్క లేదు పిల్ల తెల్లగుంటది వైట్ ఉంటది మీరు చూస్తుంది ఇండియన్ స్పెక్టికల్ ఎనమస్ కోప్రా మీడియం సైజ్ లో ఉంది. తెలుగులో వచ్చేసి నాగబాబు అంటారు, హిందీలో వచ్చేసి నాగ అంటారు. సైన్స్ఫిక్ నామ్ చూస్తే నాజా నాజా అంటారు. కాకపోతే ఇంటాటి పాములతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలా, ఎందుకంటే ఒక చుక్క వెనంతో ఒక మంచి చంపే శక్తి ఉంటుంది కాబట్టి. అయితే మన ఇంటి పరిశుభ్రాలు కూడా నీటికి పెట్టుకున్నాలా, ఇంటి ముందర చెత్త చదరం లేకుండా కట్టెలు కంపలు లేకుండా. ఒకవేళ కట్టెలు చెత్త చదరం తీస్తూ కూడా మనము ఆశతోసి అడిగేలా ఆశతోసి చేపెట్టాలన్నమాట, ఎందుకంటే ఇటాడు పాములు ఉంటాయని ఒక ఆలోచన పెట్టాలన్నమాట. అయితే ఒకవేళ నైట్ పూట కూడా ఒక బాత్రూమ్ ఉంది అనుకోండి, బాత్రూమ్లో లైట్ వేసుకున్నాలో బాత్రూమ్ ముందర కూడా ఒక లైట్ వేసుకున్నాలో, ఇల్లు ఉంది అనుకోండి ఇంటి ముందర కూడా ఒక పెద్ద లైట్ వేసుకున్నాలన్నమాట, ఎందుకంటే ఆ ఎదురు ఉంటే ఎదురుకి ఆ పాములు రావు కాబట్టి. అయితే ఇప్పుడు వర్షం పడుతుంది, ఎండ కొడుతుంది కాబట్టి హోల్స్లో ఉండలేక నీళ్ళలోకి ఉండలేక బయటకు వస్తున్నాయి. అయితే వెలకలు కప్పలో తొండలో పిట్టలో తింటానికి వస్తుంటాయి. అటు టైంలో మనం చూసి భయపడి ఎక్కడ చెత్త చెదరం దేపెట్టుకున్నాం, మనం ఎక్కడ చంచలోనా చేయలో చంచలో లేకుండా కట్టెలో కంపలో చేపెట్టినప్పుడు బయట అవుతానమాట. ఇట్లాంటి బయట అయినప్పుడు పాములు అంటే కలిసినప్పుడు మనం ఎక్కడ వెళ్ళాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మనం ఆటమైన తీసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే పాములతో సేవ్ అయిపోతాం. అయితే కొంతమంది ఏం చేస్తారంటే పక్కన హాస్పిటల్ పెట్టుకుని 20 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఆ నాటు వైద్యం తిప్పిపోతుంటారు. అయితే ఆ కరిచిలో పెట్టి ఆ ఊరు ఈ ఊరు తిప్పి గంట 2 గంటలు 3 గంటలు అక్కడిక్కడ తిప్పి పానాలు గాల్లో పడతానమాట. అటు ఎవరు చేయకూడదు అనమాట. ఎవరికైనా ఇట్లాంటి పాములు కొరికినాయంటే 2 కాళ్ళు పడతాయి, నొప్పి ఉంటుంది, భరించలేని నొప్పి ఉంటుంది, వాపు కూడా ఎక్కుతుందన్నమాట, పూల వాపు ఎక్కుతుందన్నమాట. అట్ ఆ వ్యక్తికి మనం ఆలోచించాలా, ఆలోచించి ఒక క్లాత్ తీసుకున్నాం, ఆ క్లాత్ తీసుకుని కొరికించాలని కాదని ఒక 4 ఏళ్ళు 6 తడుపు పైన అంత గట్టి కాకుండా అంత లూజ్ కాకుండా ఆ రోజు మీద కట్టుకొని ఒక ట్రాక్స్ అంబులెన్స్ మోటార్ సైకిల్ పిలిపించుకొని మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడైతే దడిదాపులో దగ్గర ఉంటుందో గంట 3/4 గంట లోపల పోయి మనం అక్కడ యాంటీగానే అందుకో ట్రీట్మెంట్ చేసిన పాలంతో సేవ్ అయిపోతాం అనమాట. ఒక ఫ్రెండ్స్ ఒకవేళ మా వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా బెల్లాకి నొక్కండి, జై హింద్ జై భారత్. మా ఛానల్ పేరు వచ్చేసి పాములాజీ స్నేక్ క్యాచర్. ఒక ఫ్రెండ్స్ ఒక డబ్బా తెచ్చేనా మరి మాకు సంచి పని చేద్దాం సన్నకు డబ్బా ఉంటుందా బిస్కెట్ డబ్బా ఓకే ఫ్రెండ్స్ రాలనుంది విలేజ్కి వచ్చి దీనికి రెస్క్యూ చేసి పట్టుకున్న నాకు మాకు తీసిపోయి ఎక్కడ మంచి అడవిలో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మా వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్ జై భారత్. మా ఛానల్ పేరు వచ్చేసి పాములాజీ స్నేక్ క్యాచర్. ఓకే ఫ్రెండ్స్.
అన్నయ్య।